హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తమ్ము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. అయితే జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడం కోసం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాంగ్రెస్ చాలా ముందుకెళ్తుందనే వార్తలు వెళ్ళకి వచ్చాయి. అండ్ రీసెంట్గా కూడా రేవంత్ రెడ్డి గారు విజయవాడ వెళ్ళనున్నారనే వార్త కూడా వచ్చింది. సో దాని గురించి ఈరోజు 4 గంటలకు మంగళగిరిలో దిగబోతున్నాడు. అక్కడ అంటే విజయవాడలో మంగళగిరి ఏరియాలో సీకే కన్వెన్షన్ హాల్లో జరగబోతుంది. ఇది వైఎస్ఆర్ 75వ జయంతి. ఆయన బతుకుంటే ఇప్పుడు 75 ఏళ్ళు అనమాట ఆయనకి. సో జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి అక్కడ. దీనికి పెద్ద ఎత్తున చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, డికే శివకుమార్ కూడా వస్తాడని చెప్తున్నారు. అట్లాగే కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా అటెండ్ అవుతున్నారు దేశవ్యాప్తంగా. కేసీ వేణుగోపాల్ కూడా వస్తున్నాడు. సో ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో చేస్తున్నారు? ఆల్రెడీ మనం విజువల్స్ చూసాము. అక్కడ ఇడుపులపాయలో ఇటువైపు ఏమో జగన్ అండ్ విజయమ్మ వీళ్ళందరూ దానికి ఆయనకి నివాళులు అర్పించారు. మళ్ళీ అక్కడ విజయమ్మ, షర్మిలారెడ్డి వీళ్ళు మళ్ళీ అనిల్లు వీళ్ళంతా మళ్ళీ సపరేట్గా చేశారు. అంటే విజయమ్మ క్లియర్గా జగన్ వైపు ఉంది, అటు షర్మిల వైపు ఉంది. ఒక తల్లిగా ఆమె చేసిన దాన్ని ఎవరైనా అర్థం చేసుకుంటారు. అంటే ఆమె కొడుకు ముఖ్యమే, కూతురు ముఖ్యమే, కాబట్టి ఇద్దరితో కలిసి తన భర్తకి ఆమె నివాళులు అర్పించింది. సో అయితే ఇక్కడ ఇది చర్చ కాదు. గత కొంతకాలంగా ఏం చర్చ జరుగుతుందంటే వైసీపీని ఖాళీ చేసే కార్యక్రమం కాంగ్రెస్ చేపట్టింది అనేది. అంతకుముందు కూడా తెలుగుదేశం మీడియా వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారన్న ఒక వార్తను కూడా క్రియేట్ చేశారు. అది మనం కూడా చెప్పుకున్నాం. అందుకనే అక్కడ బెంగళూరులో ఉన్నాడు, డికే శివకుమార్తో ఉన్నాడని, డికే శివకుమార్తో కలిసిన ఫోటో కూడా దిశాన పత్రిక వేస్తే ఆ పత్రికలో ఉన్న ఆ ఫోటోని డికే శివకుమార్ ట్వీట్ చేస్తూ చాలా తీవ్రంగా వెధవులు అన్నట్టుగా, పనికిమాలిన వెధవులు అన్నట్టుగా ఆయన కేడిగలో ఏదో అన్నాడు కన్నడలో. అంటే స్కౌండ్రల్స్ అన్న పద్ధతిలో ఆయన తిట్టాడు కూడా. అంటే ఇదేమి జరగకుండా మా ఇద్దరు ఫోటో పెట్టారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అంటే క్లియర్గా ఏంటంటే ఇప్పుడు కూటమికి ఉన్న కర్తవ్యం, ముఖ్యంగా కూటమి అనేది పక్కన పెడితే చంద్రబాబుకున్న ఒక కర్తవ్యం కావచ్చు, లేకపోతే ఆయన ముందున్న ఒక కార్యక్రమం కావచ్చు, ఏంటంటే జగన్ని నామరూపం లేకుండా చేయడం. జగన్ అనేవాడు ఇంకా తలెత్తకూడదు. ఆయన ఢిల్లీలో కూడా అన్నాడు, ఆ డెవిల్ని నేను తొక్కేశాను, ఇంకా ఆ డెవిల్ రాదు, వస్తే కూడా నేను చూసుకుంటానని కూడా అన్నాడు. అంటే ఆ స్థాయిలో కోపం ఉంది. జగన్ను ఒక ప్రత్యర్థి, రాజకీయ ప్రత్యర్థిని పట్టుకొని డెవిల్ అనే స్థాయిలో మాట్లాడుతున్నాడు అంటే చంద్రబాబుకి ఏ స్థాయిలో కోపం ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో చంద్రబాబుకి కాదు, ఇవాళ మొత్తం రాజకీయ వాతావరణం చూస్తే అధికారంలో ఉన్నవాడికి ప్రతిపక్షం అంటేనే రగిలిపోతుంది. ఈ ప్రతిపక్షం ఉండకపోతే మనం హ్యాపీగా ఉండొచ్చు కదా అన్నది ఉంది. అందుకనే మోడీ కూడా ముక్త కాంగ్రెస్ అని బయలుదేరాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేలమట్టం చేయాలని ఆలోచిస్తున్నాడు. గతంలో బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ నేలమట్టం చేయాలని ఆలోచించింది. కాబట్టి ఇక్కడ ఎవరు ఎవరికైనా తీసుకోరు. గతంలో జగన్ కూడా తెలుగుదేశాన్ని నేలమట్టం చేయాలని ట్రై చేశాడు. కాబట్టి ఇప్పుడు అతను వంతు వచ్చింది అంతే. ఇక్కడ నేను చాలాసార్లు చెప్తుంటాను, ఈ దేశంలో పొలిటికల్ పార్టీలకి, ఒక పార్టీకి ఇంకొక పార్టీకి ఎసెన్స్లో ఏమి తేడా లేదు, అన్నీ ఒకటే. అధికారమే పరమావధిగా ప్రతి పొలిటికల్ పార్టీ పనిచేస్తుంటాయి. ఏ పొలిటికల్ పార్టీకి కూడా సిద్ధాంతాలు అనేవి ఏమి లేవు. దళిత పార్టీలకి లేవు, కమ్యూనిస్ట్ పార్టీలకి లేవు, మిగతా పార్టీలకు అసలు లేవు. హిందుత్వ అజెండా అని చెప్పుకునే బీజేపీకి హిందుత్వ అజెండా కానే కాదు, అధికారమే అజెండా దానికి కూడా. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం ఈ టాపిక్ను మాట్లాడుతున్నాం. చంద్రబాబుకి జగన్ని కంప్లీట్గా తొక్కేసేయాలి. నెక్స్ట్ 2029కి తానే మళ్ళీ సీఎం కావాలి. లొకేషన్ కూడా ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళాలి. తాను ఆరోగ్యంగా ఎలాగో ఉంటాడు కాబట్టి అప్పటికి ఆయనకి దాదాపు 80 ఏళ్ళు వస్తాయి. 80 నుంచి 85 వరకు ఆయన మళ్ళీ యాక్టివ్గానే ఉంటాడా? ఇప్పుడున్న పరిస్థితి మనం చూస్తే ఇవాళ దేశంలో మామూలుగానే స్పాన్ ఆఫ్ లైఫ్ 70 దాకా ఉంది. అంటే మనుషులందరూ 70 వరకు బతుకుతారు యావరేజ్లో. కాబట్టి యావరేజ్లో అంత బతుకుతారు కాబట్టి ఏజ్డ్ పీపుల్ పెరుగుతున్నారు ఇండియాలో, విపరీతంగా యాక్టివ్గా ఉంటున్నారు. మన అమితాబ్ను చూసాం కదా, 82 ఏళ్ళు ఆయన ఎట్లా కల్కిలో చేశాడు. మరి చంద్రబాబు ఆ రకంగా ఉండడానికి గ్యారంటీ ఉంది? చంద్రబాబు యాక్టివ్గా ఉంటాడు. కాబట్టి జగన్ అనేవాడు మళ్ళీ వస్తాడేమో అన్న భయం చంద్రబాబుకు ఉంటుంది. ఎందుకంటే 40% జగన్కి ఓట్లు వేశారు, తక్కువ ఏం కాదు అది 40%. రేపొద్దున ఈ 40% ఈ మిగతా 60% పోలరైజ్ విడిపోకుండా పోలరైజ్ అయింది కూటమి ఏర్పడడం వల్ల.
అదొకటి. రెండోది పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. కాపు కమ్మ కాంబినేషన్ అనేది వర్కౌట్ అయింది. ఇది నెక్స్ట్ కూడా వర్కౌట్ అవుతుంది గ్యారంటీ లేదు. రేపు పొద్దున్న 5 ఏళ్లలో అనేక అసంతృప్తులు బయలుదేరే అవకాశం ఉంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి తగిన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనేది అసంతృప్తి జనసేనలో బయలుదేరింది. అందుకనే జనసేన అని కూడా తీవ్రంగా హెచ్చరించాడు పవన్ కళ్యాణ్. ఈ ప్రభుత్వాన్ని కానీ విమర్శిస్తే మీరు తాడదీస్తాను అన్నట్టుగా మాట్లాడాడు. అంటే ఏదో జరుగుతుంది మొత్తానికి. సో ఈ కాంటెక్స్ట్లో చంద్రబాబుకి ఉన్న ప్లాన్ ఏంటంటే జగన్ అనేవాడిని తొక్కేయాలి. దీనికి రకరకాలుగా స్కెచ్లు వేస్తున్నాడు. ఒకటి కేసులు పెట్టాలి, రెండు ఆల్రెడీ బీజేపీ కాదు కాంగ్రెస్ పెట్టిన కేసుల్లో బీజేపీ ఆ కేసులను ముందుకు వెనక్కి తీసుకెళ్లకుండా అలా పెట్టింది. ఏది జగన్ మీద అక్రమాస్తుల కేసులు దాదాపు 20 కేసులు ఈడీ అండ్ సిబిఐ పెట్టిన ఉన్నాయి. సో దాంట్లో కానీ కన్విక్షన్ కానీ ఇచ్చేస్తే జగన్ చాప్టర్ క్లోజ్. ఎందుకంటే ఆయన నేరం నిరూపితమయ్యి శిక్ష పడిపోయింది అనుకో, 2 ఏళ్ళు శిక్ష పడితే ఇంకా ఆయన పోటీ చేయడానికి అనర్హుడు. 8 ఏళ్ళు ఎంతో ఉంది, పోటీ చేయలేడు. కాబట్టి ఆయన రాజకీయ కెరీర్ ఇదవుతుంది. కాకపోతే చంద్రబాబుకు ఒక ప్రాబ్లం ఏంటంటే మోడీ దానికి ఒప్పుకుంటాడా అని. ఎందుకంటే మోడీకి జగన్ అవసరం కూడా ఉంది. రాజ్యసభలో జగన్కి 11 మంది సభ్యులు ఉన్నారు, పార్లమెంట్లో కూడా 4 అంటే లోక్సభలో కూడా 4 ఉన్నారు. ఓవరాల్గా పార్లమెంట్లో 15 మంది జగన్కు ఉన్నారు. రేపొద్దున బిల్లులు పాస్ కావాలంటే మోడీకి జగన్ అవసరం. అట్లాగే రేపొద్దున చంద్రబాబు నితీష్ కుమార్ ఏమన్నా ఫిట్టింగ్లు పెడితే వేరే వాళ్ళని లాక్కోవాలంటే ఈ 4 కూడా మోడీకి అవసరం. ఇలాగ మోడీ జగన్ ఇప్పటికిప్పుడు జైల్లో పెట్టడం వల్ల మోడీకి వచ్చే అదన ప్రయోజనం ఏం లేదు. చంద్రబాబుకు ఉండొచ్చు ప్రయోజనం, మోడీకి ఏముంటుంది? చంద్రబాబును మళ్ళీ సీఎం చేయాలని మోడీ ఎందుకు అనుకుంటాడు? కాబట్టి ఈ యాంగిల్లో చంద్రబాబు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకని ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నాడంటే ప్రెజర్ చేసి, పొగబెట్టి అంటాం కదా మనం, ఎలుకని బోన్ ఎలుకని బయటికి రప్పించాలంటే ప్రతి హోల్లో పొగ పెడతాం. పొగబెట్టినప్పుడు ఒక హోల్లో పొగ పెట్టాం, పొగబెట్టిన హోల్లో నుంచి అది బయటకు వస్తుంది. సో ఈ టెక్నిక్ని చంద్రబాబు ఉపయోగిస్తున్నాడు. పొగబెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టించి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు వైసీపీలో నుంచి బయటికి రావాలి. బయటికి రావాలంటే ఎక్కడికి రావాలి? ఒకటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఈ 3 కూడా ప్రస్తుతానికి డోర్లు క్లోజు. సో క్లోజ్ కాని డోర్ ఏది? ఇల్లేది కాంగ్రెస్. సో కాంగ్రెస్లోకి వెళ్ళిన కానీ తరమగలిగితే వైసీపీ ముందు ఖాళీ అవుతుంది. కాంగ్రెస్ కథ తర్వాత చూసుకోవచ్చు. కాంగ్రెస్ ఎట్లాగో ఇప్పుడిప్పుడేమీ అదేమీ కోలుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే దానికి పర్సంటేజ్ 2% కూడా రాలేదు కాంగ్రెస్కి. కాబట్టి చంద్రబాబు ప్లాన్ ఏంటంటే కాంగ్రెస్లోకి వీళ్ళని నెట్టాలి. ఇది అర్థం చేసుకున్న కాంగ్రెస్ కూడా దీన్ని ఉపయోగించుకుందాము, వాళ్ళకి ఎంత వచ్చినా వచ్చినట్టే కదా. వాళ్ళు ఆల్రెడీ కోమలో ఉన్నదాన్ని చిన్న వేలు కదిపింది వచ్చి, ఎవరు షర్మిల, ఆల్రెడీ కాంగ్రెస్ కోమలో ఉన్నింది, ఆమె వచ్చి చిన్నగా ఏలు కదిపినాక వీళ్ళకి కొంత హోప్ వచ్చింది. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు అధికారానికి దగ్గరకు వచ్చి ఆగిపోయింది ఎవరికి, రాహుల్ గాంధీకి. సో ఇప్పుడు కానీ సౌత్ ఇండియాలో ఆల్రెడీ ఇక్కడ తెలంగాణ ఉంది, కర్ణాటక ఉంది, ఇటు తమిళనాడు కేరళలో వాళ్ళ కూటమి అధికారంలో ఉంది, ఇంకా వాళ్ళకి కావాల్సింది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో రేపొద్దున కొంత పెంచుకోగలిగితే ఖచ్చితంగా రాహుల్కి అది ఉపయోగపడుతుంది సౌత్లో. ఎందుకంటే ఈసారి మోడీని ఆదుకున్నది సౌతే, నార్త్ కాదు. ఉత్తరప్రదేశ్ దెబ్బ కొట్టింది, మహారాష్ట్ర దెబ్బ కొట్టింది, అనేక చోట్ల వాళ్ళకి దెబ్బ తగిలింది. ఇక్కడ తెలంగాణలో 8 వచ్చాయి, ఆంధ్రప్రదేశ్లో 21 వచ్చాయి, కర్ణాటకలో 14 ఎన్నో వచ్చాయి. సో ఇలాగా సౌత్ వాళ్ళని బీజేపీని ఆదుకునింది. సో ఈ సౌత్ని కానీ తాము క్యాప్చర్ చేయగలిగితే రాహుల్ గాంధీకి తిరుగు ఉండదు నెక్స్ట్. అందుకని రాహుల్ గాంధీ వాళ్ళు కూడా ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకొని చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు వాళ్ళకున్న ఇదేంటంటే వైఎస్ఆర్కి సంబంధించిన లెగసీ మాదే, వైఎస్ఆర్ వారసురాలు షర్మిలానే అన్న ఒక నెరేటివ్ను బలంగా తీసుకొస్తున్నారు. అందుకని ఎప్పుడూ మనం చూడలేదు ఇక్కడ హోర్డింగ్లు పెట్టడం వైఎస్ఆర్ జయంతులకి, ఇక్కడ హోర్డింగ్ తెలంగాణలో. ఇప్పుడు కాంగ్రెస్ వైఎస్ఆర్ని ఎప్పుడో పక్కన పెట్టేసింది, పక్కన పెడితేనే జగన్ ఓన్ చేసుకోగలిగాడు. ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ వైఎస్ఆర్ మా వైఎస్ఆర్ అంటున్నారు, ఇక్కడ కూడా హోర్డింగ్లు పెట్టుకున్నారు. ఒకప్పుడు రేవంత్ ఇదే రేవంత్ రెడ్డి పోవరాలు కొట్లో తెచ్చాడని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ దానికి వెళ్తున్నాడు. అంటే అర్థమేమి, జగన్ని పక్కన పెట్టి వైసీపీలో ఉండే ఒకప్పుడు కాంగ్రెస్ నాయకులు చాలామంది వైసీపీలో ఉన్నారు, వాళ్ళందరినీ మళ్ళీ గర్వాపసి కాంగ్రెస్లోకి రప్పించడం కోసం ఈ పని చేస్తున్నారు. సో చంద్రబాబు, రేవంత్ రెడ్డి, రాహుల్, షర్మిల బ్యాచ్ అంతా ఒకటయ్యారు.
సో జగన్ ని దెబ్బతీయడానికి. ఇందులో పవన్ కళ్యాణ్ లేడా ఈ బ్యాచ్ లో? పవన్ కళ్యాణ్ యాక్టివ్ గా లేడు. ఓకే, ఆయన ప్యాసివ్ గా ఉన్నాడు. ఆయన కూడా జగన్ అంటే మనకు తెలుసు కదా, పవన్ కళ్యాణ్ కి జగన్ అంటే ఎంత కోపం. పవన్ కళ్యాణ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే అతను కొంచెం సైలెంట్ గా ఉన్నాడు. తన ఏదో అవేంటి దీక్షలు చేసుకుంటూ ఆ కార్యక్రమంలో ఉన్నాడు. ఏదేమైనా మొత్తం బ్యాచ్ ఒకటి అయ్యారు. దీన్ని జగన్ ఎలా ఎదుర్కొంటాడనేది చూడాలి. నిజంగానే వైఎస్ఆర్ బ్యాచ్ అంతా అటు వెళ్తారా కాంగ్రెస్లకి అనేది చూడాలి. మామూలుగా ఇప్పుడున్న కండిషన్లు అయితే నాకైతే డౌట్ఫుల్ లేదు, ఎందుకంటే వైఎస్ఆర్ దీంట్లోకి ఆ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళకేమీ భవిష్యత్తు ఏమి ఉండదు. కానీ కేసుల నుంచి రక్షించుకోవచ్చు. చంద్రబాబు ఒక హింట్ ఇస్తాడు, మీరు కాంగ్రెస్లోకి వెళ్తే నేను మిమ్మల్ని మీ జోలికి రాను అని హింట్ ఇస్తాడు ఎవరికి, వైసీపీలో ఉండే కేసులున్న నాయకులకి. సో కేసుల నుంచి తాత్కాలికంగా మనం ఒక 5 ఏళ్ళు అయితే సేఫ్ అవ్వచ్చు కదా అని కాంగ్రెస్లోకి వెళ్ళేవాళ్ళు